లేరు చెల్లెళ్ళు లేరు బావలు మరదలు మరదానులు మనవరాన్లు మనవలు ఉండరు ఏమైనా అట్ట చూస్తున్నా బాగుండవా నీవే నీవే ఏసొచ్చిన ఆయంది గట్టి వేసొచ్చిన ఆయంది నా మనవరాలు మంచి చీర కట్టుకొని రాదంటే కిందికి వెళ్ళి మేము దాకా ఒకటి వేసుకొని వచ్చింది గులాల్ కలర్ అద్దరికి ఇష్టమైన కలర్ అంటే ఇది తెలంగాణ బ్యాక్డ్రాప్ అని చెప్పిరు నాయనమ్మ అందుకని వచ్చిన కలర్ తెలంగాణ బ్యాక్డ్రాప్ అంటే నల్లకాడ ఆడలు కొట్లాడేటట్టు చీర కట్టుకొని వచ్చింటే ఎంత మంచిగా ఉండే నువ్వు ఉన్నావు మళ్ళా నువ్వు నేను వేసుకొని వస్తే నల్లకాడ కొట్లాడుకుంటున్నట్టే ఉంటుంది టీజర్ లాంచ్కి వచ్చినట్టు ఉంటుందా అండి సో ఇంతకీ చూసిన అక్కడ చూసిన మొత్తం అసలు ఆయన అంత చూపంత నేనే ఫోటోలు తీయగలడు ఆయన తీయగలడు ఆయన మళ్ళీ ఉంటది ఇగో నువ్వు ముసలి దానివి ఆయననా ముసలోడు ముసలి కాబట్టి సందలకు దొరకపోయి దింపాడు కానీ ఆ ముసల్దాని అవతారం వెనక ఏముందో తెలియక ఆయన తీసుకెళ్ళిందా సో ఏదైతే అది అయింది కానీ కదా కాదు ఓన్లీ ఓన్లీ వీళ్ళకి మాత్రమే చెప్తా ఎట్లా చెప్పు వీళ్ళది ఓన్లీ ఫొటోస్ కదా మళ్ళా అక్కడ వీడియో వస్తుంటది ఈడ ఫొటోస్ ఆడ వీడియో బాగున్న రాలే సప్పుడు చేయరు తినరా తాయిన రాత ఏంది అన్న అందరు తెలిసిన వాళ్ళు ఉండరు ముఖాలు వాళ్ళు సప్పుడు చేయరు వాళ్ళు వాళ్ళు శృతి హాసన్ నువ్వు రేసుగురం సినిమా చూసినావు కదా దాంట్లో శృతి హాసన్ లాగా వాళ్ళందరూ నీ మీద ప్రేమని కోపాన్ని అన్నిటినీ లోపలే ఫీల్ అవుతుంటారు అది బయటకు రాదు ఇక ఏ టీవీ 94 రా ఆయన షెడ్ కూడా లేదు నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇప్పుడు కెమెరామెన్ ఆయనడు కనీసము గీత ఇదివరకు దాకా అందరిని వాళ్ళకరించింది మరి బాగున్నాం చెల్లి అంటలేరు బాగున్నాం మరదలు అంటలేరు బాగున్నాం అక్క అంటలేరు ఏమంటలేరు అంటారు అంటారు అన్న అంటారు కాసేపు ఇంకా ఎక్కువ ఉంటే ఇక నన్ను పరేషాన్ చేయకు కాస్త పక్క కూడా అని కూడా అంటారు నాయనమ్మ ఇగో నీకు తెలియదు కదా అసలు ఎట్లా చేయాలి ఏంది దీనికి ఒక ఫార్మేట్ ఉంటుంది తెలుసా నువ్వు టీవీలలో చూడంగా బొచ్చేది చూసిన మహిమ చేయంగా నేను చూడలేదా చేస్తా ఏమున్నది ఆయన నేను నిలబడతాం అంటే అదే అవుతుంది నువ్వు నువ్వు అంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు ఆ టైంలో ఏదో రెండు ప్రోగ్రాంలే ఉన్నాయి అది దూరదర్శన్ కాలం నాటి ప్రోగ్రామ్ కాదు ఇది చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు ఇక్కడ లాగులు ఉంటాయి ఎడిటర్ లా నేను పనిచేస్తూ ఉంటాయి ఇంతకి ఇంతకి మనం ఎందుకు వచ్చినా తెలుసా వెనకాల చూసినా నువ్వు ఇంత కలర్ఫుల్ చీర కట్టుకొచ్చినా గానీ ఎవరు అందరు గుడ్డేళ్ళు కళ్ళద్దాలు పెట్టుకున్నారు నువ్వు గుడిదారు అక్కడ నల్లద్దం ఎక్కడుంది అసలు మొత్తం కలర్ఫుల్ అద్దాలు ఉన్నాయి అలాకండి అది అక్కడ ఎల్లో కలర్ ఉంది గుర్తుపట్టినా నువ్వు ఎందుకు అది మాడిపల్లి పోరుంది గింతత్తుండే ఉన్నాడు ఆయన వచ్చిన బయట ఉండవరావా అయ్యా చిన్నప్పుడు ఎవడైనా గింతంతో ఉంటాడు ఓకే తిరు వచ్చిండు రాలేదు ఏ పిల్లగారు తాడిచేట దాకా ఆయన పేర్లో ఉన్నట్టు తిరు తిరుగుతూనే ఉంటాడు ఆయన ఏ ఒక్కసారి తిరు ఏడున్నది అనిపిస్తుంది మసూదాతో మంచిగా భయపెట్టిండు భయపెట్టి ఆయనపై కూర్చున్నావు రా హీరో అంటే ఎట్లుండాలి నేను నడిమిట్లుండాలి మూలపై కూర్చొని సాపేసినారు వెనక నిలబడమన్నారు కానీ మూలకు పోయి కూర్చో మళ్ళీ అవ్వా ఏంది అసలు మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావాలి మనకి సాపల గురించి వాటి గురించి మనం మాట్లాడకూడదు ఇదంతా కుటుంబం మనమే ఎవరు మంది ఎవరు అన్నాడు రాయడా మా నాన్నలు ఉండరు మన తమ్ముళ్ళు ఉండరు ఈడొక బాగుండడు అందరు మనల్ని ఉండరు అగో మన అక్కలు ఉండరు మన చెల్లెళ్ళు ఉండరు మా ఇంట్లో మనమే మాట్లాడుకుంటున్నాం కాదు ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ చేసినావు కదా మళ్ళా లాస్ట్ లో ఒక కెమెరా ఉంటది ఆయన దగ్గరికి వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే 0001 వెళ్ళి ఏదో ఓట్లేయమని చెప్పు కొంతసేపు అక్కడ ఉండరు పరేషాన్ చేయకుండా నేను పరేషాన్ గురించి చెప్తా ఇంతకు నీకు దిమాగ్ ఖరాబ్ అయి ఉంటది ఏం జరిగింది ఏంది అని తెలియకుండా సో మాట్లాడుతూనే ఉంటది కొంచెం ముసలి కదా ఊరుకోండి కాస్త పక్కకు నెట్టండి బట్ ఎస్ పరేషాన్ అన్న టీజర్ని ఇంకాసేపట్లో మనం చూడబోతున్నాము అండ్ ఇది వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సిద్ధార్థ్ అండ్ అలాగే విశ్వదేవ్ సో హేమశ్రీ నిర్మాణంలో ఏమండి ఇదే ఫస్ట్ సినిమా అని చెప్పారు రూపక్య అవునా కాదా రొనాల్డ్సన్ వెర్ ఈజ్ హీ ఓ డైరెక్ట్ ఇక్కడే ఉన్నారు రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వంలో యశ్వంత్ గారు వెర్ ఈజ్ హీ
యశ్వంత్ గారి సంగీత సారథ్యంలో అఫ్ కోర్స్ మసూద సినిమాలో మనం చూడడం జరిగింది. తిరువీర్ని భయపడ్డాడు భయపెట్టాడు. మరి ఈ సినిమాలో చాలా మంది పరేషాన్ చేస్తారంట, ఇట్లా మూకుమ్మడిగా మొత్తం అంతా కూడా రౌండప్ చేసి వీళ్ళందరూ అతన్ని పరేషాన్ చేస్తారట. మరి అవి ఎట్లా పరేషాన్ చేశారు ఏంటి అనేది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. నేను మాత్రం ఇంకా పరేషాన్ చేయదలుచుకోలేదు, అందుకని ఒక మాటలు బంద్ చేసి పాట పాట పాటనే వార్త నేనే వార్త పాట ఇది వేలం పాట కాదు పాడే పాట. సో నువ్వు వెళ్ళి సప్పుడు చేయక పక్క కూర్చో చెప్తా నేను. నాకన్నా బాగా వాడతాడా ఇప్పుడు వచ్చే పిల్లగాడు? ఆ చూద్దాం నాకన్నా. ఆ పిల్లగాడు వాడినాక నీ మా బాగా ఉందా నేను వార్త ఎవరు బాగుండా నువ్వే చెప్పాలి. ఆయన అంటాడు ఎంచుకున్న రాగం ఏంటి పాడుతున్న తాళం ఏంటి, ఇప్పుడు ఆయనే అనమాట. ఓకే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, యశ్వంత్ గారిని పిలిచేద్దాం. సో యశ్వంత్ జీ నేను కరెక్ట్ గానే పేరు పలికాను, లోటు వచ్చింది నాకు ఆయన రాకపోయేసరికి. ఆయన ఈ గోడ భరించడానికి వెళ్ళిపోయినట్టున్నాడు బయటికి. ఒక మాట, తిరువీరు జార్జి రెడ్డిలనేమో భయపెట్టిచ్చిండు, ఇదేని మసుదల్నేమో భయపడ్డాడు. మరి ఇప్పుడు ఎవరిని పరిచయం చేద్దాం అనుకుంటున్నావు? అన్ని నీ ఇష్టమే, పరిచయం చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు. అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకాసేపట్లో మనకి తెలుస్తుంది, చెప్తారట. అప్పుడు మనం చూసి పరేషాన్ అయిందా పరేషాన్ చేసిందా మనం పరేషానం అయినామా అసలు ఏం జరిగింది అని థియేటర్లో చూద్దాం. ఓకే సరే, దానికంటే ముందు ఎక్కువ పరేషాన్ చేయకుండా యశ్వంత్ మీరు రావాలి తొందరగా, లేకపోతే కష్టంగా ఉంది ఇక్కడ, అందరినీ పరేషాన్ చేస్తుంది అవ్వ. చలో అంటే మిమ్మల్ని పేరు బాగుంది కదా అని పిలిచానండి. వస్తారు వస్తారు హీరో వస్తారు. మాడిపల్లి పిల్లగాన్ని వస్తాడు అంటే హీరో కదా, కొంచెం ఎలివేషన్ ఇద్దామని ఆపినాం గట్టిగా, కాస్త బరువైన పదాలతో పిలుద్దామని ఆగినాం. సో వస్తుంది. సో దాని తర్వాత సాయి ప్రసన్న ఐ రిక్వెస్ట్ వాంట్ స్టేజ్ ప్లీజ్. అర్జున్ కృష్ణ వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. రవి ఐ రిక్వెస్ట్ వాంట్ స్టేజ్ ప్లీజ్. అండ్ పావని ఐ రిక్వెస్ట్ వాంట్ స్టేజ్ ప్లీజ్. షీఈస్ క్రేజీ అసలు. ఇప్పుడు పిలుద్దామా పిల్లగాడు? నువ్వు పిలుస్తాను పిలువనా? తిరుపతి. హలో తిరుపతి కాదు, ఇదో మా ఊళ్ళో తిరుపతి అన్న నీకు వచ్చిన కాళ్ళు పెట్టుకున్నాడు ఆయన. దాని అడుగు మందరూ వచ్చిన వాడు మూలకు కూర్చున్నావు. ఆ ఊర్లో తిరుపతి ఏమో గాని ఈ ఊర్లో తిరువీరు. తాడి చెట్టు ఉన్నట్టున్నాడు రా, లాస్ట్ కు నోట్లో బువ పెట్టుకొని డైలాగులు చెప్పిండు దాని అమ్మ. ఏమి డైలాగులు అయ్యా, ఎంత న్యాచురల్ గా చెప్పినావు అంటే అంత బాగా చెప్పినావు అసలు. ఇంట్లో నన్నెందుకు కానీ అసడతారు ఆడిల్లే అనేది ఎంత మంచిగా రాసింటుంది అమ్మ న్యాచురల్ గా. చాలా న్యాచురల్ గా అమ్మ, నువ్వేం మాట్లాడేస్తావు నాకు భయం అవుతుంది. మద్యపానమే కాదు మా అవ్వ మాటలు కూడా ఆరోగ్యానికి హానికరం. అప్పుడప్పుడు ఎడిట్ హరిశంకర్ గారు ఎడిట్ చేయగలిగితే చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసిన డైరెక్టర్స్ ని మనం వేదిక వేదిక పిలుద్దాము. అండ్ ఫస్ట్లీ మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి మంచి సినిమా మన అందరికీ అందించిన వినోద్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ మేల్ సినిమా ఇచ్చిన ఉదయ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ప్రవీణ్ గారు వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. శాంటోజీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ రోహిత్ వేదిక రాసిన స్వాగతిస్తున్నాము. మల్లిక్ రామ్ ఇంకా ఇంకా గేట్ దగ్గరికి వచ్చారు ఆయన, ఆయన కూడా చెక్ పోస్ట్ లో 4 సార్లు సిగ్నల్ పెట్టింది నాలాగే. ఓమా మా అంజీ గారు ఇక్కడ ఆయనే. ఎవరైనా అంజీ మందు తాగాలి, మందు తాగాలంటే మైకుల ముందు మాట్లాడు కదా, ఆడున్నావు గీడున్న వద్దా. ఇదివరకు దాకా టీచర్లు లేడా? ఓ ఆడోళ్ళు ఏంది పెద్ద తోప మంది మా బస్ చేయని కానీ మాట్లాడలే, అందుకే నేను పిలవాలి ఆడోళ్ళు ఏమో తోప అన్నందుకు ఎట్లా పిలుస్తాను. సరే మరి అయితే ఒక ఒక ఫోటో ఆప్ కోసం మరి ఎట్లా, నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. తల్లి కనబడది నాకు లైట్లు పెట్టినా. వీళ్ళందరినీ నెక్స్ట్ ఫోటోకి పిలుస్తున్నాను అవ్వ నేను. అవునా? ఇక అందరు వచ్చి రా, ఇద్దరు ఎందుకు మిగిలిపోవాలంటే. నేను ఇంకా 4 ఉన్నారు, ఒక్కసారి మీరు సెట్ అయ్యి ఒక ఫోటోకి ప్లీజ్. గెస్ట్లు కాస్త మధ్యలోకి వెళ్ళి, హీరో కాస్త మధ్యలోకి వస్తే. ఇక పరేషాన్ ఏదైతే ఫోటో తీయడానికి ఫోటో జర్నలిస్టులకి అయితే, బికాజ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం అర్థం కావట్లే. కూర్చో. హలో హైస్, మై నేమ్ ఇస్ యశ్వంత్ నాగ్. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాను నేను. మ్యూజిక్ వాయించడం తప్ప పెద్దగా మాట్లాడడానికి అలవట్లేదు. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ మిస్టర్ మా డైరెక్టర్ లేకపోతే నేను ఇక్కడ లేను.
సో నన్ను ఎట్లా పట్టుకున్నా గానీ థాంక్యూ సో మచ్ రూపక్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ పరేషన్ ఇస్ రియల్లీ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిలిం ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ నో టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిలిం థాంక్యూ సో మచ్ రూపక్ అండ్ విశ్వదేవ్ గారు థాంక్యూ సో మచ్ యా ఓ చాలా తొందరగా అయిపోయింది ఓకే సో వాసు గారు మంచినాడు ఇక్కడ ఇక్కడ రాజస్థాన్ కి వెళ్ళొచ్చినట్టున్నాడు ఇక్కడ పిలగాలంటే ఎవరు నామరు రాజస్థాన్ లో అక్కడ కొంచెం వేడి కదా నల్ల నేనే తీసుకోవరు ఇచ్చేసే అబ్బా రాజస్థాన్ లో మందరుకుతది కదా ఏ ఏది మళ్ళీ సారి రాజస్థాన్ లో మందరుకుతది కదా దగ్గు మందేదో దొరుకుతది ఏడి కోయినా మందు గురించి సినిమా మొత్తం అంజగాడు తిరుపతి అసలు నీ కోరికలా నిల్ల తీరినట్టున్నాయి నువ్వు ఎంత తాగాలనుకున్నావు అన్ని మామూలుగా సినిమాలో ఒక సీన్ లో తాగాము ఇలా ఏజెస్ అంటే ఇయర్స్ టుగెదర్ మాట్లాడుకుంటారు కదా సినిమా మొత్తం తాగున్నారు వీళ్ళు మొత్తం తాగి చేశారు సినిమా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సినిమా మొత్తం తాగి ప్రతి సీన్ యాక్ట్ చేయడం ఇదే అయ్యి ఉండొచ్చాము అదే కదా ప్రొడ్యూసర్ పాపం ఆయన రాలేదు సిద్ధార్థ్ రాలేదు ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్ మీ బిల్లులు కట్టుకుంటూ ఉన్నట్టున్నారు మీరు ఆల్రెడీ కట్టారా యా ప్లీజ్ మీరు మాట్లాడండి అవ్వతో మాట్లాడుతుంటే అవ్వదు ఇంక సో టీజర్ చూసారు కదా ఫస్ట్లీ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ నాకు అర్థమైంది ఏంటంటే టీజర్ మీకు కూడా చాలా బాగా నచ్చినట్టే అనిపించింది అండ్ రియాక్షన్స్ అన్నీ ఫెంటాస్టిక్ ఉండే సో మీరు చూసినట్టు ఇట్స్ ఎ పీపుల్స్ ఫిలిం ఇన్ని మంది జనాలు నాకు తెలిసి ఇన్ని మంది యాక్టర్లు ఒక సినిమాలో కనిపించడం అనేది చాలా రేర్గా ఉంటుంది కానీ ఇన్ని మంది యాక్టర్స్ ఉన్నా కూడా ఇంత క్లియర్గా స్టోరీ నరేషన్ చెప్పిన రూపక్కి హ్యాట్స్ ఆఫ్ రూపక్ చెప్పిన కథ యాజ్ ఇట్ ఈస్ తీసాడు అండ్ ఎప్పుడెప్పుడు ప్రపంచానికి చూపెడదామని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అందరం సో అదే పరేషాన్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి యునిక్ ఫిలిం చాలామంది అరే ఈ పర్టికులర్ స్టేట్లో యునిక్గా తీస్తారు కల్చరల్గా తీస్తారు ఇలా రకరకాలు మాట్లాడుకుంటారు ఏ కల్చర్కి సంబంధం లేకుండా ఏ స్టేట్కి సంబంధం లేకుండా ఒరిజినల్ తెలంగాణ కంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాం అంటే దాని యునిక్నెస్ దాని ఒరిజినాలిటీ ఈస్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేసి కొత్త సౌండ్తో కొత్త విజువల్తో వాసు హస్ బీన్ ఫెంటాస్టిక్ అంటే ఇంకా చాలా మాట్లాడతా ఇందు ముందు ముందున్న రోజుల్లో ఇప్పుడే అంతా చెప్పేస్తే తర్వాత ఉండదు సో యా ఆల్ ద గెస్ట్ మల్లిక్ శాంటో ఉదయ్ గుర్రాల ప్రవీణ్ ఎవ్రీబడి వినోద్ ఆల్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అందరికీ మా అందరికీ మంచి మంచి సినిమాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇటువంటి ఒక కంటెంట్ డ్రివెన్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ గైస్ ఇంకా వేరే వాళ్ళందరూ మాట్లాడతారు చాలా చెప్పాల్సింది బట్ ఇట్స్ అ పీపుల్స్ ఫిలిం జనాల కోసం జనాలతో తీసిన సినిమా చాలామంది జనాలు ఉంటారు బీ ప్రిపేర్డ్ టు ఎంటర్ ద వరల్డ్ అండ్ ఎంజాయ్ ద వరల్డ్ ఆఫ్ పరేషాన్ రైట్ సో మిమ్మ ఏమిటి అందరు తగ్గుతున్నారు కరోనా పోయిందన్నారు యా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆయన చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఒక డాక్టర్ లాగా ఎంత సైలెంట్ గా కనిపిస్తున్నారు అందుకే మోసపోకూడదు అంటారు లుక్స్ చూసి సో ఇక్కడ వచ్చిన మా తోటి డైరెక్టర్లు సాటి డైరెక్టర్లకి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు పరేషాన్ అంటే పరేషాన్ అండి మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు పరేషాన్లు అవుతుంది ఈవెన్ ఈ వెన్యూ కూడా పరేషాన్లు అయింది అటు ఇటు అయ్యకుండా సో ఇంకా చెప్పాలంటే అంటే అందరూ జనరల్గా అంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనీ కోసం పేరు కోసం ఇట్లా చేస్తారు సినిమా కోసం సినిమా చేశాం బేసికలీ సినిమా కోసం అందరు నమ్మి ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ టు ద ప్రొడక్షన్ బాయ్ అందరు ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది సో అంతకంటే ఎక్కువ చెప్పలేను అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాకుండా ఇంకా చాలామంది రానే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు అంత ప్రొడ్యూసర్స్ టు ప్రొడక్షన్ బాయ్ టు లైట్ మ్యాన్ లైట్ అసిస్టెంట్స్ అందరు వాళ్ళందరూ ప్రాణం పెట్టి చేసి కష్టపడి కోవిడ్ టైంలో కూడా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టాల నుంచి వెళ్ళి ఈ స్టేజ్కి వచ్చాము అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై హోల్ హార్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎంత ఇచ్చారు ప్రేమ ఇచ్చారా బోర్డ్ అంతా హాయ్ హాయ్ ఎవ్రీబడి యా సో ఆయనకి 3 సంవత్సరాలు వీళ్ళు పరేషాన్ చేశారు ఆయనకి గెడ్డం తీసుకునే టైం కూడా ఇవ్వలేదు థ్యాంక్ యూ రూపక్ ఫర్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ విశ్వ సో యాక్చువల్గా రూపక్ అన్నట్టు ఇట్స్ రియల్ ఫిలిం మేకింగ్ వైజ్ క్రాఫ్ట్ వైజ్
know, the association wise, all the people who is associated, actors. So it's like a real film. Sorry, thank you. Okay, మీరు తెలుగులోనే మాట్లాడారా? పరేష్ వేరే లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుందా? ఇదేదో ప్యాన్ వరల్డ్ సినిమా, ఆయన ప్యాన్ వరల్డ్ డిఓపీలో అనిపించారు నాకు. సో యా, పాప మా ఆయన పరీక్ష అయింది. ఆయన ఇన్ని కెమెరాలు చూసి, నేను ఎప్పుడు కెమెరా వెనుకుంటాను కానీ ఇన్ని కెమెరాలు నా ముందున్నా ఏం చేయాలి ఇప్పుడు అనుకున్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోయింది పక్కకి సపోర్ట్ చేయకుండా. ఓకే, సో ఇప్పుడు బన్నీ మీరు రండి కొంచెం ముందుకి. యా, అంటే మ్యాచ్ చేస్తున్నాను, గెడ్డంతో గెడ్డం మ్యాచ్ చేస్తున్నా అలా నెమ్మదిగా. హలో, మీ అందరికి టీజర్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ టు డైరెక్టర్స్ టీజర్ లాంచ్ చేసినందుకు. నేను పరిశాన్ అవుతున్నాను ఏమో మైక్ పట్టుకొని. నేను ఒకటే చెప్తా, చాలా గర్వంగా చెప్తున్నా ఈ సినిమాలు నేను ఉన్నందుకు. థ్యాంక్స్ టు రూపక్. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. పరిశాన్ అంటే చల్లని బీర్ లాంటి సినిమా, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, నేను ఇందుకే పెట్టినట్టుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ప్రసన్న విల్ స్పీక్. ప్రసన్న, ప్రసన్న, ఓ ప్రసన్న అమ్మాయా, చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ రూపక్ ఫర్ కాస్టింగ్ మీ. నేను ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేసిన దీంట్లో, కొంచెం దీనిలో నేను కొంచెం లైక్ నేను ఇప్పటివరకు లేని ఒక కొత్త అమ్మాయిలాగా అనిపిస్తున్నాను. నేను అది చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుండే షూట్లో, బట్ రూపక్ హెల్ప్డ్ మీ. అండ్ రూపక్ చేసిన మంచి పని ఏంటంటే ఆడలతో మందు తాగిపోయలేదు. ఐఎమ్ గ్లాడ్. అండ్ థ్యాంక్ యూ. అదే పరేష్ అని సినిమా వచ్చినాక మాట్లాడుకుందాం మిగతా అన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో అర్జున్, అర్జున్ స్టార్ అందుకే ఆయన లోపల టీషర్టు పైన షర్టు. నీతోటి ఊరు, నీతోటి నిజంగా డైరెక్టరే కాదు ఊరు ఊరు కూడా పరిచయం అయినా అంట. నేను నిన్న కరోనా టైంలో అట్లా తిరగొచ్చా, అందరు పరిచయం చేయొచ్చా? ఓ ఈ అబ్బాయి పాలకూర కొత్తిమీర ఒకటి బయటకెళ్ళింది కాదా వీడియో అయితే? ఓకే కాదు, ఈయన ఒక ట్విస్ట్ టర్న్ లాంటి వాళ్ళంట మూవీకి. మనం ఆ ట్విస్ట్ టర్న్ థియేటర్లో ఎంజాయ్ చేద్దాం విత్ పాప్కార్న్తో. యా ప్లీజ్ అమ్మాయి, ఇంతకంటే మేము ఇవ్వలేదు స్పీచ్కి, ప్రిపరేషన్కి అయిపోయింది, ఇక మీద మాట్లాడాలా. ఓకే ఓకే, అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ స్పీచ్ ఇది, నాకు అసలు ఘోరంగా టెన్షన్ ఉంది. నైట్ అంతా ఏదో ప్రిపేర్ అయినా కానీ ఏం దోచట్లేదు. బట్ ఒక్కటి లేదు, కొంచెం పక్క నుంచి ఆడ చూడొద్దు, అసలు చూస్తే భయం అవుతుంది. లేదు లేదు, ఓకే ఐఎమ్ ఫైన్. సో థ్యాంక్ యూ ఫస్ట్ రూపక్ అనికే థ్యాంక్స్ చెప్పాలి దీనికి. అంటే మా ఊరు మంచిర్యాలకి ఒక సినిమా అనేది లేదని ఎప్పుడు ఫీల్ అయ్యి, మా ఊరికో నిజంగా మంచి సినిమా ఇచ్చాడు. నిజంగా పరేషన్ పరేషానే, నిజంగా బన్నీ అని చెప్పినట్టు నేను కూడా నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను సినిమా గురించి. అండ్ మ్యూజిక్ కూడా యశ్వంత్ అన్న పర్ఫెక్ట్గా ఇచ్చిండు. మా ఊరికో సోల్ ఉంది, ఆ సోల్ని పట్టుకోడు యశ్వంత్ అన్న. అండ్ రియల్లీ థ్యాంక్ యూ అసన్న. అంటే నేను చెప్పిన సినిమా చాలా సస్పెన్స్, కాకపోతే ఇది మా సైడ్ సినిమా, మా ఎంప్లాయీ సినిమా, ఒక బొగ్గుకి సంబంధించిన సినిమా, మా బొగ్గు ఊరికి సంబంధించిన సినిమా, పర్ఫెక్ట్ పట్టుకున్నాడు. ఐమ్ ప్రౌడ్, రియల్లీ ప్రౌడ్. అండ్ రూపకన్న నేను నిజంగా చాలా థ్యాంక్ యూ. మన మంచాల అందరి తరఫు నుంచి నేను చెప్తున్నా, మన ఊరికో మంచి సినిమా ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. అండ్ పరేష్ మీరు చూడండి, పరేష్ అని ఇంకా లైట్ ఏది మొత్తం అన్ని నిజంగా చెప్పారు కదా, ఇప్పుడు ఏదన్నా ఒక అబద్ధంగా చెప్పండి. నిజంగా 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 అంటే నిజం అంటే ఇప్పుడు చెప్పింది నిజమే, ఇంకా ఇంకేం చెప్పండి. ఇది నిజంగా, ఓకే చెప్పింది నిజమే. సో నిజంగా మీ క్యారెక్టర్ బాగుంది అంటున్నారు, నిజంగా మీరు సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను, నిజంగా మళ్ళీ మళ్ళీ సినిమాలు మీరు చేయాలి. కరెక్ట్ పేరు పెట్టారు ఆయన కరోనా తర్వాత బూస్టర్ డోస్ తర్వాత ఇలా అయిపోయింది అంట, అప్పుడు వేరే ఉంటుంది. వామ్మో, ఇవన్నీ నా సినిమా తీసుకొచ్చి చేసినట్టున్నారు కదా. ఓకే థ్యాంక్ యూ, చాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కి ఇంతకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం, మస్త్ అసలు సూపర్. సో ఇప్పుడు మనం రవికి ఇచ్చేద్దాం. ఎక్కడున్నారు? ఓకే, ఒక విజిల్ అంటే ఇవ్వండి వాళ్ళు. ఈ పరేశాన్ పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులు అందరికి, నా యొక్క శనార్థులు. నేను ఎక్కడో ఉన్నటువంటి
మరి మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మామిడిపల్లి. నాకు అయ్యవ పెట్టిన పేరు రవి. నాకు నేను యూట్యూబ్లో పెట్టుకున్న పేరు గుడ్డరకాన్ రవి. మూడోది ముచ్చటగా నాకు ఈ సినిమా పరదకు పేరు పెట్టాడు రూపక్ రుణాల సన్ ఆర్జీవి. థ్యాంక్ యూ సార్. అట్లనే నేను ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చిన దానికి ముఖ్యమైన కారకులు నా భార్య రమా నీరెడ్డి, నెక్స్ట్ జీవి ప్రకాశ్రావు, మూడవ తంతే అక్కల చంద్రమౌళి మా లిరికిస్టు, నాలుగవది రూపక్ రుణాల సన్. వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు 1996 నుంచి ఇదొక పిచ్చి. నేను సినిమా పరద మీద కనబడాలి, అదో నా కాయసు. ఆ కాయసుతోని మా దోస్తు రామతి ఫిలిం సిటీ ఉంటే నేను మా అవయ్యకు చెప్పకుండా బస్ ఎక్కచ్చిన. అప్పుడు సిద్దిపేట బస్టాండ్లో తొలి ప్రేమ పోస్టర్ అయితే దీని అంతటికీ రగిలేడని కారణం నాకు చిరంజీవి సినిమా అయినా కూడా ఆయన పాటలన్నా కూడా బాగా పిస. ఎందుకంటే మా ఊళ్ళో ప్రతిసారి రామణేశ్వర్లు, అప్పుడు మొత్తం రికార్డ్ డ్యాన్సే, మొత్తం సినిమా రికార్డ్ డ్యాన్సే మొత్తం. ఏది ఎల్లంటే ఓ అంటే ఈ అంటే ఈ అంటే లవ్ 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 లే పిస బాగా. అందుకొరకని నేను ఎప్పుడైనా పరద మీద కనబడేదాన్ని మస్తు మోజు. దానికి ఆయుష్ పోసినటువంటి నా సినిమా ఫాదర్ రూపక్ రుణాలకి. నేను హీరో అయినా జీరో అయినా నాకు సినిమా ఫాదర్ అంటే రూపక్ రుణాల్ సన్. నేను ఎక్కడ పోయినా పాట పాడు, ఎందుకంటే దీని వల్ల నాకు కొద్ది ఎక్స్టెంట్ జరుగుతుంది. కొత్త బండారు లోపు మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. మీరు పాడగానే పాట హిట్ అయిపోయింది, అంటే హిట్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి శైలేష్ గారిని వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాము. సో ఒక అని సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ హియో. ఇక ఫస్ట్ దీనికి పైసలు పెట్టినటువంటి మా రాజపల్లి సార్కు, విశ్వదేవ్ సార్కు, అట్లనే దీంట్లో ఒక్కొక్కరు మా మంచి ఎప్పుడే కానీ నేను ఒక 2-3 సార్లు చదివితే హైదరాబాద్ వచ్చిన 50,000 అడిగిండు క్యారెక్టర్ ఉంది, 50,000 ఇస్తే ఛాన్స్ ఇస్తాం అన్నారు. అలాంటిది మా రూపక్ సారు ఒక్కొక్కరు రోడ్లో పోయి తిరిగటోని కూడా ఆడిషన్స్ పెట్టి వాళ్ళందరికీ క్యారెక్టర్లు ఇచ్చాడు. అది పెద్దగా చిన్నగా తర్వాత, కానీ వీళ్ళ దగ్గర విషయం ఉన్నది అంటే కథ వానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ నేను మా పరేశాన్ దుకాణం మొత్తం ఎత్తేసిన తర్వాత నాకు మా చంద్రమౌళి సార్ మా ఊరికి వచ్చిండు. వచ్చినాక చూసిండు నేను నీకు ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు. సార్ దగ్గరికి పోతే ఒక 2-3 స్టైల్ ఆర్జీవీ క్యారెక్టర్లు ఇచ్చాడు. నాకు తెలిసింది మీ అక్క నన్ను ఇల్లిచ్చి పందిరేసిన అంతే. 3-4 క్యారెక్టర్లు ఇచ్చింది సారు. ఆర్జీవీ క్యారెక్టర్ చేయమన్నాడు, టైగర్ సీన్ చేయమన్నాడు, ఇంకొకటి వేరే ఇచ్చాడు. నేను యూట్యూబ్లో గీత ఏం చూపుతా కొండగాకుతా దాంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి దానికి ఒక ఫార్మేట్ ఉండదు. మా తిరుగురు ఎప్పుడు చెప్పాడు పోతాను వాయా దూరం పోతాను, మా బండి కూడా చెప్పాడు నాకేదరక వీటికి సపరేట్ కొలతలు ఉంటాయని. అక్కడ మొత్తం చెంకడిచ్చి దొరుకుతా నేను యూట్యూబ్లో ఊర్ని అవ్వ. ఇక్కడికి వచ్చేసరికి అత ఏకరా రే నీ అక్క డబ్బింగ్లా కట్టమవుతుంది అన్నారు. ఇక మా దేవుడు చెప్పినట్టుగానే నేను డబ్బింగ్లా దుర్గా చెరువు నీళ్ళు తాగిన, ఆలం చెరువు నీళ్ళు తాగిన, నిజాంపేట చెరువు నీళ్ళు తాగిన, అప్పుడు తెలిసింది ఊర్ని అవ్వ యూట్యూబ్ వేరు ఇక్కడ సినిమా వేరు. అయినా కూడా నా యూట్యూబ్ వీడియోస్తోని బుర్రకాన్ ఛానల్ వీడియోస్తోని మా చంద్రమోహన్ సార్ దృష్టిలో పడ్డా, దాంతోపాటు రూపక్ సార్ దృష్టిలో పడ్డా. ఓకే ఓపికగా నా యొక్క మాటలు విన్నందుకు మీ అందరికీ దండాలు.
యూట్యూబ్ లో స్టార్ అయ్యి కాపీ రైట్ గురించి తెలియదా? ఇన్ని పాటలు పాడకూడదు, మన పాటలే మనం పాడుకోవాలి, వేరే పాటలు ఇప్పుడు పాడద్దు. కాపీరైట్ అయితే మన మన పైసలు మళ్ళీ మీకే ఛానల్ కి పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరే కాదు మా వాళ్ళు కూడా చాలా కష్టపడారు, ఏడు నుంచి ఎడగబోతున్నారు అర్థం కాలేదు అసలు బేసిక్ గా. సో థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ రియల్ టాలెంట్ ఈ సినిమాలో చూడడానికి దక్కుతుంది. తీసుకుంటాడు తెలియదు కానీ ఒక జాక్పాట్ కొట్టినట్టు వాళ్ళు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్. నాకు లాస్ట్ తరుణ్ దాస్ తర పెళ్లి చూపుల వైబ్స్ ఆ హిట్ లా అన్నీ వస్తున్నాయి రైట్ నౌ. ఇలాంటి సినిమా హిట్ అయితే అందరికీ చాలా ఇన్స్పిరేషన్, ఎవ్రీ ఫిలిం మేకర్, స్మాల్ టైం ఫిలిం మేకర్స్కి చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఐ థింక్ నాకు తిరువీర్ వర్క్ చాలా ఇష్టం నాకు. అంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. ప్లీజ్ చూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ వీ ఆల్ విల్ గెట్ ఇన్స్పైర్డ్. ఇలాంటి యాక్టర్స్ ఇలాంటి ఫిల్మ్స్ ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ద హోల్ టీమ్, ఐ థింక్ రోనక్ యు గోయింగ్ టు బి బ్లాస్ట్ మ్యాన్. ఇట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఉదయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉదయ్ జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ రూపక్ నేను ఆల్మోస్ట్ ఎప్పుడు 2012 మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి వెళ్ళి పరిచయము. ఇది ఒక బ్యాచ్ ఉండే రూపక్, నేను అండ్ హరి ఎడిటర్, మేల్కి కూడా తనే ఎడిటర్. సో మా మేము 2012 నుంచి వెళ్ళి అందరం ఫ్రెండ్స్ అనమాట. సో మాకు తెలుసు అంటే ఐడియాలజీ ఎట్లా ఉంటాయి అనేది తెలుసు. అండ్ వెయిట్ చేస్తుండే రూపక్ అంటే కుబ్బర్మట్ట కాదు, రూపక్ అంటే పరిశం. సో బేసిక్గా మేము వెయిట్ చేస్తుండే అనమాట. అంటే మేము చెప్తుండే అంటే రే నువ్వు అనవసరంగా ఇట్లా కాదు, నీది వేరు, ఒకసారి నువ్వు దాన్ని అంటే బేసిక్గా తను స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్లో న్యాచురాలిటీని ఎక్కువ ఇష్టపడతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే తన క్యారెక్టర్ ఈ తిరు క్యారెక్టర్కి చాలా దగ్గర ఉంటుంది. సో తనైతే కరెక్ట్ చేయగలుగుతాడు అని చెప్పేసి అనిపించింది. స్టోరీ కూడా బాబీ గారు ఆ సమోసా తింటారు, ఆ శిరీష ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తన క్యారెక్టర్ల నుంచి వచ్చినాయి. సో డెఫినెట్గా సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ సినిమాని చూసా ఒకసారి కాదు, దాదాపు ఒక 5-6 సార్లు చూసా. ఆ డబ్బింగ్ దగ్గర నుంచి వెళ్ళి పోస్ట్ వర్క్ దగ్గర నుంచి గ్రేడింగ్ దగ్గర నుంచి అన్ని పాటలలో నేను చూస్తూనే ఉన్నా. సినిమా మామూలుగా ఉండదు అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ వాసు నా క్లాస్మేట్ నీకు కూడా ఆల్ ది బెస్ట్ రా. అండ్ ప్రతి ఒక్కరికి అండ్ తీరు ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ఒక్కరి. అండ్ మేజర్గా ఏంటంటే సినిమా మొత్తంలో కొత్త క్యారెక్టర్లు ఎవరు ఉన్నారనుకోండి, అంటే చిన్న ఇప్పుడే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, కొత్త వచ్చిన వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర దొరికిపోతారు. అంటే ఓకే పర్ఫార్మెన్స్ దగ్గర ఎక్కడ ఒక దగ్గర మీరు సినిమా చూస్తే ఏ ఒక్క క్యారెక్టర్ కూడా కొత్త వాళ్ళు అనేలాగా అనిపించదు. అంటే అందరూ అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కరు. అండ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ వచ్చినందుకు మీకు. సో డైరెక్టర్ వినోద్ గారిని మాట్లాడొచ్చుగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. రూపక్ ఈ ప్రాజెక్ట్ మీద నాకు ఎన్ని రోజుల నుంచో తెలుసు ఈ ప్రాజెక్ట్ వాటి వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. ఎప్పుడు అంటే ఒక చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు, కిక్యాస్ ప్రాజెక్ట్ బాగుంది, చాలా బాగుంటుంది, హిలేరియస్ ఉంటుంది, ఇట్లా వింటూ వస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత లాస్ట్ ఈ మధ్య నాకు ప్రీమియర్ వేసినప్పుడు చూడడం జరిగింది. సినిమా హిలేరియస్ ఉంటుంది అంటే హిలేరియస్ సరిపోదు, హిలేరియస్కి బాగుంది సినిమా. అసలు నేను చెప్తున్నాను సెకండ్ హాఫ్ థియేటర్ ఊగకపోతే నన్ను అడగండి, నేను పగ్గల పడి నవ్వాను. ఎంత నవ్వానంటే నాకు చెప్పడానికి ఎవరట్లా అంత నవ్వాను నేను సినిమా చూసి. ఇక్కడ పోస్టర్ నిర్మాణకి స్టేట్మెంట్ ఏం చేశారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ క్యారెక్టర్ అండి సినిమాలో. అంటే బయట యాక్టర్లు అనేది కానీ సినిమాలో మాత్రం 20 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి కూడా అంత రియలిస్టిక్ మనం చూసేవాళ్ళని ఏరి కోరి వెరైటీ క్యారెక్టర్లు ఏరని ఒదిగి పెట్టాడు అనమాట. ఇంకా వాళ్ళు చేస్తారు కామెడీ, నవ్వలే నవ్వలేక చచ్చిపోవాలి అంతే. సో ఇంకా ప్రవీణ్ అన్నట్టు నిజంగానే ఎవరు తీసుకుంటారో తీసుకున్నారు తెలియదు కానీ మన ప్రొడ్యూసర్స్ అయితే జాక్పాట్ కొట్టారు. నిజంగా చాలా బాగుంది సినిమా. ఏదో పేరు వస్తుంది, యూనిక్ ఫిల్మ్ అవుతుంది, అట్లాగా నేను చెప్తుంది డబ్బులు వచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీరందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తారు సినిమా. నేనైతే పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేస్తాను. అండ్ తిరువూర్ నేను అంతకుముందు కూడా ఎక్కడో చెప్పాను, అసలు ఒక మనిషి వేరియస్ని ఎట్లా చేస్తాడో నాకు అర్థం కాదు. మసుదా సినిమాలో చేసిన దానికి దీనికి అసలు కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ అనమాట.
అన్నిటినీ అంతే జనరల్గా బిలీవ్ చేపిస్తాడు, అంతే బాగా అచీవ్ చేస్తాడు. అది గుడ్ ఎప్పుడైనా కలిసి వర్క్ చేయాలండి నాకు మీతో. తాను గారు అన్నట్టు అందరూ యాక్టర్స్ చాలా బాగా చేశారు. అడిషనల్ ఆల్ ద వెరీస్ట్ అండ్ మీరు కాన్ఫిడెంట్ ఉండొచ్చు సూపర్ స్టార్ సినిమా ఇది. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మల్లిగ్రామ్ గారిని వేదంగా కోరుకుంటున్నాము. డీజే టిల్లు 2 మన ముందుకి రాబోతుంది అతి తొందరలో. హాయ్ హాయ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ టు విష్ ద టీమ్. ఫస్ట్లీ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ విశ్వదేవ్ ద స్టార్ట్ ఆఫ్ విత్ ద అసోసియేషన్ ఐ హ్యావ్ విత్ ద ప్రొడక్షన్ హియర్. సిద్ధు, విషు, శివాని, వి ఆల్ అంత వైజాగ్లో గ్యాంగ్ కింద వి ఆల్ చిల్డ్ అలాట్. 20-25 ఇయర్స్ వి గో వే బ్యాక్ అండ్ వి హ్యావ్ అ వెరీ ఇమోషనల్ కనెక్షన్ అండ్ ఆల్ ఓవర్స్. చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటా చాలా స్మాల్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు, తక్కువ మంది చేసేవారు వైజాగ్లో. వీఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్ యూస్ టు కొలాబరేట్ అండ్ మేక్ షార్ట్ ఫిల్మ్స్. నేను షార్ట్ ఫిల్మ్లో విష్ యాక్ట్ చేశాడు. ఆల్ ఆఫ్ అస్ వాంటెడ్ టు బి యాక్టర్. శ్రీచరణ్ అని హీ బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఐ బికమ్ అ డైరెక్టర్ అండ్ హీ బికమ్ అన్ యాక్టర్. ఇట్స్ వెరీ వెరీ ఇమోషనల్ ఫర్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ హియర్. అక్కడెక్కడో అలా ఎవరో స్టేజ్ నుంచి అంటే కీకి అని గోడలు చేసేవాళ్ళం మేము. యూఆర్ స్టాండింగ్ హియర్ అండ్ టాకింగ్ హిమ్ ఇన్వైటింగ్ మీ టు స్పీక్ అబౌట్ హిస్ ఫిలిం, ఇట్స్ లైక్ అ డ్రీమ్. చాలా చాలా వెరీ వెరీ ఇమోషనల్ రైట్ నౌ. అండ్ కమింగ్ బ్యాక్ టు ద క్రూ, ద ఎనర్జీ అరౌండ్ ఇన్ దిస్ ఆడిటోరియం, నేను అసలు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఐ మిస్ ద టీజర్, ఐమ్ అన్ యాస్హోల్. సో ఐ డెంట్ టర్న్ అప్ ద రైట్ టైం. నాకు ఏదో మ్యూజిక్ సిట్టింగ్ ఉండి ఐ కేమ్ లేట్, ఐఎమ్ సో సారీ. సో ఐ డెంట్ సీ ఎనీథింగ్, నాకు అసలు ఏమీ తెలియదు. బట్ ద కైండ్ ఆఫ్ టీమ్లో దెర్ ఇస్ దిస్ ఎనర్జీ దట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్, అది చూస్తుంటేనే ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు జస్ట్ రష్ ఇన్ టు ద థియేటర్ అండ్ సీ. నవ్ ఐ వాంట్ టు పుష్ విష్ టు షో ద ఫిలిం టు మీ అండ్ యశ్వంత్. ఐ నేను అసలు ముందే విన్నాను పాటలు, బికాస్ కంటిన్యూస్గా మీరు చేస్తున్న మ్యూజిక్ ప్రాసెస్లో ఐ బీన్ లిస్నింగ్ టు ఆల్ దట్ యుర్ డూయింగ్. అమేజింగ్, యూ హ్యావ్ అ గ్రేట్ వాయిస్ అండ్ ద వే యూర్ ట్రయింగ్ టు బీ ఆనెస్ట్ విత్ ద మ్యూజిక్ దట్ యుర్ ట్రయింగ్ టు సే, అసలు ఐ థింక్ యూ గోయింగ్ టు గో ప్లేసెస్. అండ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ వాజ్ తిరువీర్, బికాస్ పర్సనలీ వెన్ ఐ సా మసూద్ ఐ వాజ్ బ్లోన్. తను ఎలా అప్రోచ్ చేశాడు ఆ క్యారెక్టర్ని విత్ ద మెథడ్ దట్, బికాస్ ఒక బయస్డ్ ఎలా ఉండాలి అన్నది రకరకాలుగా చేయొచ్చు, బట్ హిజ్ అప్రోచ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ స్పీచ్ కానీ, ద వే హీ జెస్చర్స్ కానీ, ఫేషియల్స్ మసల్స్ ఎలా పడేవి అంతా చూసిన ఐ వాజ్ బ్లోన్. వేర్ వాజ్ ఇస్ గై, ఎక్కడ పట్టారు అసలు ఈ అబ్బాయిని, అసలు వెరీ యునీక్ వాయిస్ యాజ్ అన్ యాక్టర్ అని నాకు చాలా అనిపించింది. ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ అండ్ విష్ హిమ్, ఇట్ వాజ్ సో గుడ్ టు సీ. అండ్ తను ఈ ప్రాజెక్ట్లో అసోసియేట్ అవ్వటం అన్నది ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్, బికాస్ నౌ ఐఎమ్ హ్యాపీ దట్ నా ప్రొటాగనిస్ట్ టాప్ అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ పావని, ఐ నో హర్ ఫర్ అ వైల్ అండ్ షీఈస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఐమ్ వెరీ గ్లాడ్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ హూ ఆర్ I know them and I respect them for their work I hear. I'm so glad. And everybody who's technically involved, naaku perlu anta idea ledu, but yeah, all of them who are involved, I'm so happy that meerandaru collaborate chesi oka brilliant film teeskocharu. This is a dream. This is what oka ekkado oka chinna thought nunchi ee dream putti oka cinema cheyadam ani నా బెస్ట్ ఫ్రెండ్స్ చేశారు. అండ్ ఐ నో దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఆనెస్టీ అండ్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెన్ టు 3-4 ఇయర్స్ వాళ్ళు చేశారు ఇది. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ స్లాగ్డ్ సో మచ్. మై ఫ్రెండ్స్ హ్యావ్ డన్ దట్. బ్లెస్ చేయండి, మేక్ దిస్ ఫిలిం వర్క్, ప్రూవ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ అటెన్షన్. ప్లీజ్ గివ్ దట్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. శైలేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, సక్సెస్ఫుల్ డైరెక్టర్. హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కొద్దిగా లేట్గా వచ్చాను, ఏమనుకోవద్దు. ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్ శామీర్పేటలో ఉంటే, నేను చెప్పాను వచ్చేటప్పుడే కొద్దిగా అరగంటగా ఉంటుందేమో లేట్గా వస్తే వదిలే పావని అని, అంటే లేదు లేదు అందరూ మనవాళ్ళే వచ్చాయన్నారు. సో కేమ్ ఫర్ పావని బికాజ్ షీఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్. హిట్ 2లో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో జరిగిన ప్రతి సీన్లో నువ్వే హీరో అని అనిపించావు. The way you occupied the screen, there is so much of screen presence. You'll go a long way, Pavani. All the best to whatever you're doing. And the other reason why I'm here is for Thiruveer. First time you work, nen sin lo chusan bro, nijanga mal kotal anpichindi. Anta namminchestadu ee character chesina. Dan tarvata nunchi I've been following his work. Masuda chusanu chala, like as you know, bro just told, you know, every
ఫేషియల్ మసిల్స్ అన్ని యూస్ చేసి యాక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్ అండ్ ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హవ్ గాట్ అండ్ యునో యుల్ గో లాంగ్ వే అని చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ యూఆర్ ఆల్రెడీ ప్రూవింగ్ యువర్ మెటల్ బట్ ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ సో ఐ హోప్ నా ఏడీస్ అందరూ చెప్తా ఉంటాను తిరిగిరు తిరిగిరు అని చెప్పి బట్ అవుతుంది మేనిఫెస్టింగ్ టుడే సో సారీ సో అండ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ నేను టీజర్ చూడలేదు ఆబ్వియస్లీ కొద్దిగా లేట్గా వచ్చా కాబట్టి బట్ సాంగ్ భావని హ్యాడ్ సెంట్ అ సాంగ్ ఎర్లియర్ చాలా సైక్ ఉండింది ఇట్ వాస్ వెరీ నైస్ ఐ రియలీ ఎంజాయిడ్ ఇట్ చాలా ట్రిప్పింగ్ ఉంది సాంగ్ సో ఇట్స్ వెరీ న్యూ ఏజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా చిన్న రూటెడ్ ఫీలింగ్ ఉంది సాంగ్లో సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ద ఫిలిం ఇస్ టెక్నికలీ సౌండ్ యాజ్ వెల్ ఆల్ ద టీమ్ హియర్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేయండి ఫిలింని బికాస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలాంటి ఫిలిమ్స్ వర్క్ అయినప్పుడు యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్ వీ ఆల్ గెట్ అ లాట్ ఆఫ్ బూస్ట్ ఇలాంటి ఫిలిమ్స్ని సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ అని తెలిసిన ప్రతిసారి ఒక చిన్న లెవెల్ ఆఫ్ ఎనర్జీ లోపల నుంచి వస్తూ ఉంటుంది మాకు సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ సపోర్ట్ ద ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ టైం తీసుకొని వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసుకొని ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు మనకు తెలిసినంత వరకు బికాస్ మీరు టీజర్ చూడలేదన్నారు కదా పావని అసలు మీరు టీజర్ చూడండి ఇప్పుడు చూడాల్సిందే అండ్ దీని తర్వాత మనం టీజర్ చూద్దాం అఫ్ కోర్స్ మల్లిక్ గారు కూడా అడగడం జరిగింది చూడండి వాళ్ళు టీజర్ చూసే శిరీష తింటావా అద్దు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ మమ్మల్ని నమ్మి మా సినిమాని నమ్మి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరూ స్పెషలీ సరీష్ సార్ మీరు వర్క్లో బిజీ ఉన్న టైం చూసుకొని వచ్చారు లాస్ట్ మినిట్లో అయినా థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ అలాట్ నాకు హిట్టుతో ఒక యాక్టర్ నుంచి హిట్టు ఫేమ్ పావని అని ఒక అడ్రస్ ఇచ్చిన డైరెక్టర్ సరీష్ గారు అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వినోద్ గారు అండ్ సారీ శాంటో అండ్ ప్రవీణ్ గారు అండ్ మల్లిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఎవరిదైనా పేరు మిస్ అయ్యింది ఉదయ్ గారు థ్యాంక్ యూ శాంటో థ్యాంక్ యూ వినోద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ పరేషాన్ యాక్టర్గా చాలామందికి చాలా కాలం నుంచి తెలిసిన ఇలాంటి ఒక పరిచయం కోసం నేను చాలా కాలం వెయిట్ చేశాను సినిమాలో లీడ్ క్యారెక్టర్లో హీరోయిన్గా పరిచయం అవ్వడం అది పరేషాన్తో అవ్వటం తిరిగి ఇలాంటి యాక్టర్తో పాటు అవ్వటం చాలా సంతోషంగా ఉంది నాకు పరేషాన్ సినిమా గురించి చెప్పాలంటే నాకు జనరలీ సినిమాలంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోయినా లోగా ఉన్నా ఒక సినిమాకి వెళ్తే ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ కోసం నేను సినిమా లవర్గా క్రియేట్ చేస్తాను అలాంటి ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి పరేషాన్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది నీకు ఎక్కడ ఎక్కడ పాలిష్డ్గా అనిపించదు ఇందాక అన్నారు కదా ఆమె మీరేనా అక్కడ ఏడ్చిన మీరేనా అంటే నేను ఈ మాత్రం మేకప్ కూడా వేసుకునే లేదు నన్ను రూపక్ ఊర్లో సినిమా ఎలా ఉంటుందో ఊర్లో జీవితం ఎలా ఉంటుందో అలానే కావాలి అని చెప్పి అలానే షూట్ చేశారు అండ్ ఇప్పుడే మీరు చూసారు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మేము ఎంత నవ్వుతున్నారో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇస్తాం పక్కా అది మ్యూజిక్ యశ్వంత్ గివ్స్ ఫుల్ ఎనర్జీ ఇమోషనల్ సీక్వెన్సెస్ నుంచి హై ఎనర్జీ సీక్వెన్సెస్ వరకు ఎక్కడ థియేటర్లో మీరు డాన్స్ చేసే స్కోప్ కూడా ఉంటుంది నేనైతే చేస్తాను అంత బీజియం అంత హెవీ బీజియం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ ఐ వాంట్ థ్యాంక్ మై డిఓపీ వాసు గారు థ్యాంక్ మై ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిజైన్ శ్రీపాల్ అండ్ ఎవ్రీబడి హియర్ చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరి గురించి నేను చెప్పగానే మీరు టీజర్ చూశారు సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్కరు మీకు గుర్తుంటారు అలాంటి సినిమా అవుతుంది పరేషాన్ ముందు ముందు మాట్లాడదాం థియేటర్లో త్వరలో వస్తున్నాం సందర్శ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మాయి అయితే పర్ఫార్మెన్స్తో పరేషాన్ చేస్తుంది ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయిపోయింది అంటే టీజర్లోనే అన్ని అడిగేద్దామా మనం నాది మామూలుగా వైజాగ్ ఫస్ట్ టైం ఏమైందంటే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే బన్నీ అన్నాడు నీ స్క్రిప్ట్ చదువుతుంటే తెలంగాణని ఆంధ్రలో చదివినట్టుంది అన్నాడు పరువు పోయింది ఇంకా కష్టం ఇంతమందితో మ్యాచ్ చేయాలంటే వీళ్ళందరూ పక్క తెలంగాణ ఆ యాస అలా దించారు సో వాళ్ళతో మ్యాచ్ అవ్వాలంటే నేను చాలా యూట్యూబ్ వీడియోలు చూశాను తిరువీరు నాకు చాలా హెల్ప్ చేశారు తెలంగాణ స్లాంగ్తో చాలా కష్టాలు పడి తిప్పలు పడి అక్కడున్న జనాల్ని అబ్జర్వ్ చేసి కూడా ఆ స్లాంగ్ పట్టాను ఎంతో కొంత ఏం చెప్పాలక్క అయితే మీరందరూ కదా తిరువీరిని తిరువీరు పరిచయం చేస్తాడా పరిచయం అవుతాడా అని ఈయన నన్నే పరిచయం చేస్తాడు సినిమాలో ఈయన కూడా పరిచయం అవుతాడు నన్నే పరిచయం చేస్తాడు తాజావా
తాగి ఫోన్ చేసినావు నువ్వు నాకు చెప్పు. థ్యాంక్ యూ. సో తాగి ఫోన్ చేసిండో లేదో తెలియదు కానీ తాగి యాక్ట్ చేసిండని చెప్పి ఇప్పుడే డైరెక్టర్ లీక్ చేసేసిండే. ఇప్పుడు అలాంటి పర్ఫార్మెన్స్ కావాలంటే ఇప్పటి నుంచి బాటిల్స్ ముందు పెడతారేమో చూసుకోండి మళ్ళా. సో తిరువీర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ఇట్లా బాగోదు అడిగి వేపించుకున్నట్టు మీరు అందరూ అంటే మా సినిమాకి ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు, సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు, పర్టికులర్లీ మీ అందరు బిజీ బిజీగా ఉన్నారు, ఆయన కూడా సపోర్ట్ చేయడానికి వచ్చాను, థ్యాంక్ యూ. ఇగో మందు మంది అంటారు కానీ అందులో సగం సీసాల్లో హ్యాపీ ఫీజ్ ఉండే. ఒకసారి ఏం చేసిండు ఈ గొట్టం, ఇగో ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి ఒక పట్టాను ఒప్పుకోక నాతో ఒకసారి నాకు బాగా గుర్తు నాలుగు బాటిల్ హ్యాపీ ఫీజ్ దాగిచ్చిండు. ఆ షుగర్ రష్ అంటారు కదా, నాకు ఆ పూట మొత్తం ఏం చేసిందో అర్థం కాలే, కడుపు ఉబ్బిపోయి చక్కెర వచ్చి పిచ్చి పిచ్చిగా అయిందనమాట. సో సగం మందు కాదు హ్యాపీ ఫీజ్ అది. ఓకే నమ్మేషన్. ఓకే సో పరేశాన్ గురించి వస్తే, ఇది పలాస తర్వాత అనుకుంటా, ఇక్కడే స్క్రీనింగ్స్ అవుతుండే పలాస. ఈ మనిషి పిలిచి ఒక నాలుగు సీన్లు ఆడిషన్ ఇమ్మన్నాడు. నాలుగు సీన్లు ఆడిషన్ ఇచ్చుకుంటే నేనే నవ్వుతున్నా, ఇదేంది ఐటమ్ సినిమా ఉంది ఇదని. సో నాకు ఇంకా నాకు నరేషన్ అడగాలనిపించలా, ఫుల్ స్క్రిప్ట్ అడగాలనిపించాలి. జనరల్గా నేను ఆ ప్రాసెస్ ఫాలో అవుతా, బట్ ఈ నాలుగు సీన్ల తర్వాతే నేను ఫస్ట్ టైం అనుకుంటా ఒక స్క్రిప్ట్ నరేషన్ అడగకుండా సినిమా చేశాను. తర్వాత ఈ సినిమా చూస్తే ఆల్రెడీ ఇక్కడ షోస్ పడ్డాయి, కొన్ని మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఊర్లో ఇలాంటి కెమెరాలు తీసుకెళ్ళి రికార్డ్ బటన్ నొక్కొచ్చి సాయంత్రం పోయి తీసుకొచ్చి చూస్తున్నట్టు ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటంటే మేము కోవిడ్లో స్టార్ట్ చేసాం ఇది 2020 ఫస్ట్ వేవ్లో. లాస్ట్ మినిట్లో కొన్ని ఇష్యూస్ వల్ల టెక్నీషియన్స్ యాక్టర్స్ చాలామంది అనుకున్న వాళ్ళు మాకు దొరకలేదు అప్పుడు. సో నేను ఈ టీంని ఏడిపించాను అని లగాన్ అని. సో లగాన్లో క్రికెట్ లాగే మా వాళ్ళందరికీ పిచ్చి ఉంది సినిమా, మంచి సినిమా చేయాలని. కొంతమంది వచ్చి నేర్చుకుంటున్నారు, కొంతమంది కొద్ది గొప్ప తెలుసుకొని వచ్చారు, కొంతమంది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ బాల్ స్టేజ్లో ఉంది, సిక్స్ కొడతామని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. కొడతారు కొడతారు ఖచ్చితంగా కొడతారు. అండ్ వచ్చిన డైరెక్టర్కు మరి ఉత్త చేతులతో పంపుతామా? కరెక్ట్. ఉత్త చేతులతో ఎందుకు పంపాలి, హ్యాంగ్ ఓవర్ అయి ఉంటారు మరి సినిమాకి తగ్గట్టే వాళ్ళకు మంచి సత్కారం ఇచ్చి ఇంటికి పోయాక పోయేటప్పుడు అన్న. విశ్వదేవ్ కమాంటింగ్ స్టేజ్ అండ్ మీకు ఒక కిట్ మేము మజ్జిగ లాంటిదే ఇస్తూ ఉంటాం, కానీ ఇది తాగిన తర్వాత మజ్జిగ కావాలేమో. సో అఫ్ కోర్స్ అదొక చిన్న కిట్ అనమాట, మీరు వాడచ్చు. బట్ వాడే ముందు ఒకటి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అంతే. ఇవాళకి అయిపోయింది ఫైనల్గా. సో దిస్ ఇస్ గీతాబాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అవ్వ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇగో మన కోడైరెక్టర్, దీని సినిమాకి కోడైరెక్టర్ చేసిండు విజయ్, నా రూమ్మేట్. వాడు ఎప్పటి నుంచో సినిమాలు చేద్దాం చేద్దాం అని నేను నమ్మలే, నిజంగానే ఈ సినిమా కోడైరెక్టర్ నా రూమ్మేట్ తమ్ముడు. ఈ సినిమా కోడైరెక్టర్గా చేసిన అన్న అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ బన్నీకి, మంచి యాక్టరు. దసరాలో ఇద్దరం కలిసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాము, మంచి యాక్టరు. ఇక తీరన్న గురించి ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ సూపర్. అందరు టీం అందరికీ అందరికీ మా అంజన్న అంజయ్య దుమ్ము దులిపినాం అసలు, మామూలు రచ్చ రచ్చే. ఇక అన్న సంగీతము పాటలు మీరు